భయ్యా 83 మూవీ ఎలా ఉంది భయ్యా? బాగుంది బ్రదర్. రణ్వీర్ సింగ్ గారిని ఒక డిఫరెంట్ లుక్లో చూపించారు. సో యాక్చువల్ ఏంటంటే ఆయన ఇప్పుడు మనం ఒక రొమాంటిక్ లుక్లో ఒక ప్లే బాయ్ లాగా ఒక లవర్ బాయ్ లాగా చూసాము, కానీ ఇందులో ఒక ఓల్డ్ బయోపిక్ లాగా కదా. సో ఒక డిఫరెంట్ లుక్లో చూపించారు, అంటే ఆ విలేజ్ కైండ్ ఆఫ్ ఎలా ఉంటారు, సో వాళ్ళ డైలాగ్స్ కానీ, సో ఒక అంటే అంటే బయట వాళ్ళు జనాలు ఒక క్రికెట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి అంత తెలియదు కదా ఇంగ్లీష్ గురించి కానీ, సో ఇంగ్లీష్ వీళ్ళకి మాట్లాడడం కానీ, సో ఒక డైలాగ్ ఉంటుంది కానీ నాకు టుక్కు టుక్కు ఆట అని రాదనేసి, అంటే అది వింటుంటే మనకు చేతకుంటుంది కదా టుక్ 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 ఆట ఆ స్టైల్లో అనిపించింది. సో అక్కడ స్మెల్ చూసే సీన్ కూడా అంటే వాళ్ళ అత్తర్ని స్మెల్ చూసారా లేకపోతే ఎలా నాకైతే అంటే కొంచెం కొత్తగా ట్రై చేశారు ఆ టైప్లో కూడా. అంటే కాదన్నా మ్యూజిక్ అదంతా ఎట్లా ఉందన్నా? మ్యూజిక్ కూడా బాగుంది బ్రదర్. సస్పెన్స్ బాగుందన్నా? సస్పెన్స్ అంటే మనం ఏంటంటే అక్కడ ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేస్తారు. సో అక్కడ ఇక్కడ ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, బట్ ఇక్కడ ఇంకా రణ్వీర్ సింగ్ ఇంకా రాలేదు, బాత్రూంలో ఉంటాడు. బట్ ఏంటంటే ఏంటి మీకు సరదా చేయడానికి కూడా ఫన్గా ఉంటుంది ఆ టైంలో ఏంటంటే ఇక్కడ బయట అందరు చూస్తుంటారు ఇంటెన్షన్. సో అంటే ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని వెయిటింగ్లో ఉంటుంది కదా. సో అది కొంచెం బాత్రూమ్ సీన్ కూడా కొంచెం బాగా అనిపించింది. సూపర్ బాగుంది బ్రదర్ మ్యూజిక్ కూడా బాగుంది. అందులో దీపిక పడుకొని బేబీ కటింగ్ చేసి చూపించారు, పాపం ఇంత పెద్ద లాంగ్ హెయిర్ని మొత్తం కట్ చేసేసారు. బాగుంది బ్రదర్ అంటే చూడొచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది. బాగుంది బ్రదర్ నచ్చింది నాకైతే, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఒక సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.